Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ రెండు నిజాలు మధ్యలో ఇరుక్కున్న పవన్ రెండు నిజాల మధ్య జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇరుక్కుపోయినట్లున్నారు. అందుకనే ఆ రెండు నిజాలను ఖండించడం చేతకాక నోరెప్పలేకపోతున్నారు. ఒకవైపు మిత్రపక్షం బీజేపీ నేతలు డైరెక్ట్గా తనపైన ఆరోపణలు చేసినా పవన్ సమాధానం చెప్పలేకపోతున్నారు. మరోవైపు తన ఆరాధ్య దైవం చంద్రబాబు నాయుడు అనైతికంగా వైసీపీ ఓట్లు వేయించుకున్నారు. ఇది అందరి కళ్లకు కట్టినట్లు కనబడుతూ ఉంటే దానిని ఖండించలేక నానా అవస్థలు పడుతున్నారు. బహుశా చంద్రబాబు చేసిన అనైతిక వ్యవహారం పవన్కు లోపల బాగా సంతోషంగానే ఉండుంటుంది. కానీ తెల్లవారి లేచిన దగ్గర నుండి పవన్ నోటి వెంట నీతి, నిజాయితీ, ధైర్యం, చిత్తశుద్ధి, కమిట్మెంట్ లాంటి పదాలే వినిపిస్తూ ఉంటాయి. పవన్ వినిపించే మాటలకు, చంద్రబాబు అనైతిక విధానాలకు ఏమాత్రం పొంతనుండదు. అయినా సరే పవన్కు చంద్రబాబు అంటే విపరీతమైన ఆరాధన. ఈ ఆరాధననే జగన్మోహన్ రెడ్డి అండుకో ప్యాకేజీ అంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో తమకు ఓట్లేయమని చెప్పకుండా పవన్ మోసం చేశాడంటూ బీజేపీ నేతలు డైరెక్ట్గానే మండిపడ్డారు. బీజేపీ నేతలు చెప్పింది నిజం కాబట్టే పవన్ ఏమీ మాట్లాడలేకపోతున్నారు. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీకి వ్యతిరేకంగా ఓట్లేసి ఓడించాలని చెప్పిన విషయం తెలిసిందే. వైసీపీకి ఓట్లు వేయొద్దని చెప్పారే కానీ పొరపాటున కూడా మిత్రపక్షం అభ్యర్థికి ఓట్లేసి గెలిపించమని పవన్ చెప్పలేదు. దీనిని పవన్ కూడా ఇప్పుడు సమర్థించుకునే అవకాశం లేదు. అందుకనే మిత్రపక్షం చేసిన ఆరోపణలు తన గురించి కాదన్నట్లు తుడిచేసుకుంటున్నారు. అలాగే వైసీపీ ఓట్లను చంద్రబాబు అనైతిక చర్యల ద్వారా లాక్కున్న విషయం స్పష్టంగా బయటపడింది. అయినా చంద్రబాబు చేసింది తప్పని పవన్ ఖండించలేకపోతున్నారు. అంటే పవన్ పైకి చెప్పే నీతి, నిజాయితీ అనేది కేవలం పెదవిపై మాట మాత్రమే అని అర్థమవుతోంది. ఇటు బీజేపీ నేతలు చెప్పింది, అటు చంద్రబాబు చేసిన దానిపై పవన్ ఎప్పుడు మాట్లాడతారో చూడాల్సిందే.